రాజశేఖర్ గారు అందరూ అంతా మాట్లాడేశారండి. యాక్చువల్గా నేను కానీ రాజశేఖర్ గారు కానీ దిగడానికి కారణం ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది దాని ఉనికే తెలియకుండా ఉన్నదని నేను చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాను గత 3-4 టర్మ్స్గా. రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్లో కూడా లాస్ట్ టైం నేను మెన్షన్ అప్పుడు డ్రగ్స్ ఇష్యూ అవనివ్వండి, ఒక లేడీ ఆర్టిస్ట్ ఇష్యూ అవనివ్వండి, మేమందరం మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశారు, మమ్మల్ని అందరినీ రోడ్డు మీదకి లాగారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడంటే విదిన్ ద మా ఏం జరుగుతుంది, ఏం గొడవలు జరుగుతున్నాయి, ఎవరేం మాట్లాడతారు, ఇదంతా ఇర్రెస్పెక్టివ్ అండి. ఇది ఒక ఫ్యామిలీ, మేము రెక్టిఫై చేసుకోగలుగుతాం, మేము మాట్లాడగలుగుతాం. కానీ ఒక మూవీ ఆర్టిస్ట్ అంటే చాలా చీప్గా సొసైటీలో సినిమా వాళ్ళు అనే మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. అది ఇక్కడ నుంచి జరగకూడదు, ఎందుకంటే మా నెక్స్ట్ జనరేషన్స్ వస్తున్నాయి. నా కూతురు యాక్ట్ చేస్తున్నారు, నరేష్ వాళ్ళ కొడుకు యాక్ట్ చేస్తున్నారు, ఎంతోమంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పిల్లలందరూ కూడా ఇదే ప్రొఫెషన్లోకి వస్తున్నాము. ఏ విధంగా ఈ ప్రొఫెషన్ తక్కువైనది? ఒక ఇంజనీరో, ఒక డాక్టరో, ఒక లాయరో అంటే వాళ్ళ ప్రొఫెషన్ సంబంధించిన వాళ్ళే ఉంటారు. వేరేజ్ ఒక సినిమా ఆర్టిస్ట్ అనే వాళ్ళని అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళు, అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళు గౌరవిస్తారు, గౌరవించాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే బీయింగ్ ఎ మెంబర్ ఆఫ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఐమ్ ప్రౌడ్ అని చెప్పుకునేలా చేయాలని నాకుందండి స్ట్రాంగ్. నాకు సినిమా వాళ్ళని ఎవరైనా మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది. ఎప్పుడు ఎవరు మాట్లాడినా నేను ఎదిరిస్తాను, నేను మాట్లాడతాను. మీ మీడియాలోనే చాలాసార్లు మాట్లాడాను నేను, బట్ దీనికి ఒక వాయిస్ లేకుండా అయిపోయింది. మనం స్ట్రాంగ్గా ఉంటే కదా ఎదుటి వాళ్ళకి అవకాశం ఉండదు. మనం సైలెంట్గా ఏమన్నా పడుతుంటే అంటూనే ఉంటారు, అలాగెందుకు అనాలి? వి నీడ్ అ వాయిస్. విఆర్ వన్, విఆర్ ఫ్యామిలీ, వీఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ 110 థింగ్స్. వీఆర్ బ్లెస్డ్ టు బీ అన్ ఆర్టిస్ట్ ఈజ్ అ బ్లెస్సింగ్, ఇట్స్ ఎ గిఫ్ట్. సో ఇది ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఒక గౌరవం. నేను చిరంజీవి గారిని కలిసినప్పుడు కూడా నేనే చెప్పాను, సార్ విదిన్ ద అసోసియేషన్ ఏం జరుగుతుంది, ఎందుకు కంటెస్టింగ్ వచ్చింది, ఇప్పుడు అనానిమస్ అయిపోయి ఉండుండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఒక టర్మ్ చేస్తున్నారు ఇంతకుముందు. ఇప్పుడు మాతో కంటెస్ట్ చేస్తున్న వాళ్ళు చేశారు, వాళ్ళు ఏం చేశారో మన అందరం మేము చూసాము, వాళ్ళకంటే మేము బెటర్గా చేస్తామన్నప్పుడు వాళ్ళు ఓపెన్గా ఎస్ అని చెప్పేసి ఉంటే అసలు ఇదంతా ఉండేది కదా. ఇప్పటికి కూడా మాకు వాళ్ళకి పెద్ద డిఫరెన్సెస్ ఉన్నాయనో, వాళ్ళు రేపు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, ఎవరికి తెలియదు. ఈ ప్యానెల్లో వాళ్ళు గెలవచ్చు, ఆ ప్యానెల్లో వాళ్ళు గెలిచి ఫైనల్ అందరం కలిసే వర్క్ చేయబోతున్నాం. మేము 110% ఒకటిగానే పనిచేస్తాం. అవర్ మెయిన్ మోటివ్ ఈస్ ఇప్పుడు నరేష్ కళ డ్రీమ్. ఇప్పుడు తను మా బ్రదర్, మా అన్నయ్య ఫ్రెండ్, నన్ను చిన్నప్పటి నుంచి తెలుసు తనకి. సో తనేంటో కూడా నాకు అంతే తెలుసు. ఏమాత్రం స్వార్థం లేకుండా వాళ్ళ ఇంటిలోంచి ఒక రూపాయి తెచ్చి పెట్టి పనిచేసే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. సో బేసికల్గా సో తను ఏదన్నా తను చెప్పింది చేస్తాడు, తను స్ట్రాంగ్గా నిలబడతాడు అన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను రాజశేఖర్ గారు ఇది ఇందులోకి వచ్చామండి. మేము మా ఇద్దరి గురించి మీ అందరికీ తెలుసు, ఏదన్నా ఓపెన్గా మాట్లాడతాం. మాకు నచ్చకపోతే ఎలాంటిదైనా కాదు తప్పు అని చెప్తాం, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. ఇంత ధైర్యంగా మేము ఈ ప్యానెల్లో నరేష్ని అంటే మేము ఇండిపెండెంట్గా కూడా కంటెస్ట్ చేసి ఉండొచ్చు. నన్ను మమ్మల్ని కూడా చాలామంది అన్నారు, రాజశేఖర్ గారు మీరు ప్రెసిడెంట్గా చేయొచ్చు కదా సార్, నాది కాదు. మాకు ప్రెసిడెంట్గా తనో నేనో వచ్చి చేసేసేయడానికి దీని గురించి తను చేసినంత అధ్యయనం మేము చేయలేదు. తను ఎంత వర్క్ చేస్తున్నాడంటే విని మేమిద్దరమే నిజంగా షాక్ అయ్యాము. ఇంత ఉందా, ఇంత ఒక ఎంత డీప్గా వెళ్ళి తను ఎంత స్టడీ చేస్తున్నాడు, చాలా లెబోరియస్ వర్క్ చేస్తున్నాడు తను. అండ్ ఇప్పుడు ఈ హోల్ ప్యానెల్ కూడా తనని అంత నమ్మి అందరూ వచ్చి ముందుకొచ్చి చేసినామంటే బికాస్ ఈ రియల్లీ వర్క్డ్ అండి, సచ్ హార్డ్ వర్క్ ఈజ్ డన్. ఇట్స్ నాట్ వాట్ ఎవర్ తను ఇప్పుడు ఈ ముందు పెట్టిన పేపర్లు కాదు, దాని వెనక అంత హార్డ్ వర్క్ ఉంది. సో డెఫినెట్గా నాకు ఒకటి మటుకు నేను బిలీవ్ చేస్తాను, న్యాయంగా ధర్మంగా చేసే ఏ పని అయినా సక్సెస్ అవుతుందని. సో డెఫినెట్గా మేము సక్సెస్ అవుతామని చాలా నమ్మకం ఉంది. మై ఓన్లీ రిక్వెస్ట్ టు ఆల్ ద ఓటర్స్ ఏంటంటే, మనం ఓట్ చేస్తేనేంటి చేయకపోతే ఏంటి అని అనుకోకుండా ప్లీజ్ అందరూ ఓటు ఉన్న వాళ్ళందరూ ఓటింగ్కి రండి. దయచేసి నేనా, నరేష్ గారా, రాజశేఖర్ గారా, లేకపోతే ఇంకొకరు ఏం మాట్లాడారు అన్నది మనసులో పెట్టుకోకుండా మీరు ఆలోచించండి ఒక క్షణం ఓటేసే ముందు, ఈ క్యాండిడేట్ పని చేయగలడా లేదా, చేయగలడని ఏమాత్రం నమ్మకున్నా ప్లీజ్ దయచేసి ఓట్ చేయండి. మా ప్యానెల్ని మొత్తం మీరు గెలిపిస్తే మేము అనుకున్నవన్నీ మేము చేయగలం. ఇప్పుడు ఈ మేనిఫెస్టో ఇంత ధైర్యంగా మేము రిలీజ్ చేసి మీ అందరికి ఇస్తున్నాము, ప్రెస్కి ఇచ్చి మీరు జస్ట్ పబ్లిష్ చేయండి అని చెప్తున్నామంటే వీఆర్ సో కాన్ఫిడెంట్ వీ విల్ డూ ఎవ్రీథింగ్ అందులో ఉన్నదే. చెయ్యని రోజు మీరు నిలబెట్టి అడిగితే మేము అందరమే నిలబడి ఎక్కడ నిలబెట్టిన 10 మంది ముందులో మేము వచ్చి సమాధానం చెప్తాం మీకు. సో వీఆర్ సో కాన్ఫిడెంట్, ప్లీజ్ గివ్ అస్ ఎ ఛాన్స్, ఒక అవకాశం ఇచ్చి చూడండి, హీ విల్ డూ వండర్స్. తనతో పాటు మేమందరం కూడా విల్ డూ వండర్స్. సో మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, మా ప్యానెల్ని గెలిపించండి, అందరూ దయచేసి ఓటింగ్కి రండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. 785 మెంబర్స్ ఉండే మా అసోసియేషన్లో 55 మంది
26 పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. గత సంవత్సరం 2 ఇయర్స్కి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాం మేమంతా. అంటే అప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, మా అంటే ఏంటి అనేది, ఆ ఏదో శివాజీరాజు గారు చేసుకెళ్ళిపోతున్నారు, అంతకుముందు బాగానే జరిగినాయి కదా అనే నమ్మకంతో ఆయన మీద వదిలేయటం వలన అది అంచెలంచెలుగా ఎక్కడికో వెళ్ళిపోయి, అయ్యో మనం మిస్ అయిపోతున్నామే, మనకు పేరు రావట్లేదే, మనం కూడా దాంట్లో పాల్గొంటే పేరు వస్తుందనే ఉత్సాహం ఉత్తేజం కలిగించింది ఎవరు, ఒక నాయకుడు వాళ్ళ టీము. అదే గత 2 సంవత్సరాలుగా జరిగింది. దాన్ని చూసి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఇంతమంది నామినేషన్ ఫైల్ చేసి ఏకగ్రీవం ఎన్నిక చేయకుండా నాకు పేరు రావాలనే ఉద్దేశంతో 55 మంది ముందుకొచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీ ఇంట్రెస్ట్కి నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. కానీ అసలు ఈ 785 మంది ఓట్లు వేయించుకోవడానికి మీడియాకి వెళ్ళి ప్రెస్కి వెళ్ళి ఏదేదో మాట్లాడి చేస్తే ఓట్లు వేసేస్తారా? అంటే ఓట్లు వేసే వాళ్ళకి తెలియలేదా? వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళు అబ్జర్వ్ చేయట్లేదా? గడప దాటిన మరుక్షణమే. ప్రతి వ్యక్తి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎదుటివాడికి ఏం చేయాలని ఆలోచించేవాళ్ళే. నాకు చిన్నప్పటి నుంచే అదే, ఇంట్లో నుంచి బయలుదేరగానే ఇంకెవరికి ఏం చేయాలని ఆలోచిస్తాను. అట్లాంటి వ్యక్తి శివాజీరాజే గారిని చూసిన తర్వాత ఆయనతో ట్రావెల్ చేయాలనిపించి బెనర్జీ గారిని అడిగాను, ఎలక్షన్ లేకపోతే నేను కూడా నేను మా సర్వీస్ చేయాలని ఉంది అని. లేదండి, ఏకగ్రీవ ఎన్నికలు జరుగుతున్నాయి, మిమ్మల్ని కలుపుకుంటారు దాంట్లో అని చెప్తే శివాజీరాజే గారు నన్ను పిలిచి, ఏమండి మీరు చేసే మీ బాధ్యతలు, మీరు ఎన్నెన్నో చేసి వచ్చారు, చాలా హయ్యర్ పొజిషన్లో నుంచి వచ్చారు, నేనేం మీకేమి పదవి ఇవ్వలేను అన్నారు. అయ్యా పదవులు కాదు, అవకాశం ఇస్తే పని చేయిస్తాను నేను, మీరు ఇవ్వకపోయినా నేను మీకు తోడుంటాను, ఏదో చేస్తానని చెప్పాను. అట్లా మొదలైంది మా ప్రయాణం. ఆ తర్వాత చాలా బాధ అనిపించిందండి 2 విషయాలకి, కుట్రలు, ట్రాన్స్పరెన్సీలు. వీటి గురించి మీడియాకి వెళ్ళి మాట్లాడతారు ఏంటండి? అంటే చిరంజీవి గారి గురించి ఆ ఏ వ్యక్తి అయితే కుట్రలు జరిగినాయి అని చెప్పి ఇవన్నీ మాట్లాడి ఈసీ మీటింగ్ జరగబోయే ఈసీ మీటింగ్లో అల్లరి చేశాడో ఆయన్ని కూర్చోబెట్టి జనరల్ సెక్రటరీగా ఉంటూ ఆయన ఉండద కూర్చోబెట్టి మాట్లాడానండి. వద్దండి, రభసొద్దు, చిరంజీవి గారిని అవమానించొద్దు, ఆయన దగ్గరికి వెళదాం, మీకుండే అనుమానాలు ఆయన దగ్గర చెప్పండి, ఆయన పరిష్కరిస్తారు, అల్లరి చేసుకోవద్దు, ఇది ఒక ఆప్షన్. 2వది, సైలెంట్గా ఉండండి. నెక్స్ట్ మహేష్ బాబు గారి ప్రోగ్రామ్ మీరు టేకప్ చేయండి, ప్రూవ్ చేసుకోండి, సక్సెస్ చేయండి. ఇవి 2 ఆప్షన్స్ మీకు. అంతకంటే అల్లరి చేసుకుంటే సంతకం పెట్టింది మీరే కదా. జనరల్ సెక్రటరీగా ఉండి నా పవర్స్ నాకే ఉండని అడగటం ఏంటండి? ఇంతకంటే ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటుందా? మీరు మీకు అదృష్టం బాగుండి పదవిలోకి వచ్చిన మరుసటి నుంచి 1 ఇయర్ వరకు వెనక్కి చూసుకోవడానికి కూడా టైం లేని విధంగా ఒక్కదాని వెనక బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అవకాశాలు వచ్చినాయి. చాలా సంతోషం. ఆఫీస్కి రాలేకపోయారు, కరెక్టే, సినిమాలు వదులుకున్నారా? మా కోసం మీరు సినిమాలు వదిలేశారా? లేదే. అక్కడ 40 మంది 50 మంది ఆర్టిస్టుల మీద ఆధారపడి సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటే మీరు ఇక్కడ కూర్చుంటే అక్కడ సఫర్ అవుతారనే కదా వెళ్ళారు. సో ఇట్లా అభియోగాలు చేసుకుంటూ ఏమీ చేయకోకుండా ఒక డైరీ రిలీజ్ చేయడానికి బాధ్యతలు తీసుకుని ఆయనే అన్ని ఏర్పాటు చేసి అపోలో హాస్పిటల్లో రిలీజ్ ప్రోగ్రాం పెట్టుకుని 14,10,000 స్పాన్సర్స్ ఇచ్చి కలెక్ట్ చేశానని ఆయనే డిక్లేర్ చేసి తర్వాత ఆఫీస్కి వెళ్ళి ఇప్పటి వరకు నిన్నటి వరకు ఇవాళ వరకు నేను కనుక్కుంది ఏంటంటే 860,000 జమ అయిందండి, దాంట్లో 1,00,000 పాత బాకీ. సరే, మరి మిగతా 560,000 ఏమైనట్టు, 50,000 ఏమైనట్టు, మరి దాని ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదా. మరి ఇవన్నీ ఆలోచించుకోరా? ఆ మాత్రం మనకి, నాకు, నేను మాట్లాడే ముందు నాకు అంటూ ఒక సూక్ష్మ జ్ఞానం ఉండాలి కదా. ఊరికే ఏదో వచ్చి ఏదేదో మాట్లాడేటం ఏంటండి? అంటే పెద్దలంటే మర్యాద లేదు. ఒక జాయింట్ యాక్షన్ కమిటీ, పెద్ద ఇండస్ట్రీ, ఇంత పెద్ద ఇండస్ట్రీ ప్రపంచంలోనే మన తెలుగు వాళ్ళకున్న అభిమానం సినిమా మీద ఇంకెక్కడా లేదండి. ఎందుకంటే నేను తమిళనాడులో వెళ్ళి సినిమాలు చేస్తున్నప్పుడు అంటుంటారు, బహ్ మీ తెలుగు ఇండస్ట్రీలో ఎంత అండి మీ ఆడియన్స్ రిజిల్ గ్రేట్ అంటారు. అలాంటి ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దల సమక్షంలో ఒక 6 మంది సీఎల్ని పెట్టి స్క్రూటినైజ్ చేసి క్లీన్ చిట్ ఇచ్చే, మళ్ళీ ఇంకా కుట్రలు జరిగినాయి అంటే జేఈసీ మెంబర్స్ అంటే మర్యాద లేదు, పెద్దలంటే మర్యాద లేదు. ఇదా
బాగలేదండి. సరే ఇప్పుడు ఏంటండి వీళ్ళందరూ, వీళ్ళందరికీ ఓటైపోతే నష్టపోయేది ఎవరండి? ఆ 785 మందిలో 26 తీసేస్తే మిగతా వాళ్ళే కదండి. సమర్థతగా పనిచేసే వాళ్ళు మీకు అవసరమైతే ఓటు వేయండి. మేము అడుక్కోవాల్సిల్లా, మాకేమన్నా లాభాలా? ఏ ఈ పదవి లేకపోతే బతకలేమా? నాకైతే టైం లేదండి. కానీ దేవుడు పుట్టుకతో నాకు కొన్ని ప్రసాదించాడు, కొన్ని ప్రతిఫలు ఇచ్చాడు. అది 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో వస్తున్నాను. తప్పితే నన్ను ఎన్నుకోకపోతే నష్టపోయేది మిగతా వాళ్ళే, కానీ నేను గెలవకపోతే నేను నష్టపోయేది ఏం లేదండి. నాకు చాలా వ్యాపకాలు ఉంటాయి, నేను ప్రయాణం చేయగలను ఎక్కడికైనా. సో అందుకని నేను మా సభ్యులకి మీ ద్వారా తెలియపరచవలసింది ఏంటంటే, యాక్చువల్గా పొద్దున్నీ నేను పోట్లాడుతున్నానండి. ఎందుకండి మనం ఇవన్నీ మాట్లాడాలి? అవసరం లేదు, మనం చేసిన పనులకి నాకు ధైర్యం ఉంది అని చెప్తున్నాను. కానీ పొద్దున్నీ టీవీ ఛానల్స్ ఎక్కడ చూసినా న్యూస్ వస్తున్నాయండి. అందరూ ఫోన్ చేసి, మా వాళ్ళు ఫోన్ చేసి ఓట్లేని అడిగితే ఏంటంటే మీ మీద అభియోగాలు ఉన్నాయి, ఇవన్నిటికి మీరేం వివరణ ఇవ్వరా అని రెచ్చగొట్టారండి. అప్పుడు వచ్చింది నాకు స్పందన. అప్పటి వరకు నాకు అవసరం అనిపించలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, మమ్మల్ని అందరినీ ఎన్నుకుంటే మీకు మంచి చేసే అవకాశం కల్పించిన వారు అవుతారు, లేదా నష్టపోయేది మీరే. జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.